సామాజిక న్యాయం అన్నది 4.5 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్లో మారుమరుగుతోంది. 2019కి ముందు సామాజిక న్యాయం అనేది అంబేద్కర్, జ్యోతిబాపూలే, జగ్జీవన్ రామ్ వంటి మార్గనిర్దేశకుల జయంతుల సందర్భంగా రాజకీయ నేతల ప్రసంగాల్లో మాత్రమే ఏడాదికోసారి వినిపించేది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక సామాజిక న్యాయం అన్నది ఒక నినాదం కాదని, అది తన రాజకీయ విధానమని, రాష్ట్రగతిని మార్చే సిద్ధాంతమని చాటి చెప్పారాయన. సంప్రదాయ ఓట్ల రాజకీయపు ప్రసంగాలకు చెల్లుచీటి ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి తరతరాలుగా అన్యాయానికి, వివక్షకు గురవుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు రాజ్యాధికారంలోనూ, శాసన నిర్ణయాల్లోనూ భాగస్వామ్యులను చేసి వారి వాటాని వారి హక్కుగా వారి చేతుల్లో పెట్టి సామాజిక రథాన్ని ముందుకు నడిపిస్తున్నారు. సామాజిక రథసారిది. దీనిపైన ఇవాల్టి స్పెషల్ ఫోకస్. సామాజిక న్యాయం అంటే నినాదాలతో అయిపోయేది కాదు. అది తమ విధానంలో పాలకపక్షంలో ఉన్నవారు భావిస్తేనే అది వాస్తవ రూపం దాలుస్తుంది. దేశాలను ఏలిన జాతీయ పార్టీలు కానీ, వివిధ రాష్ట్రాలను ఏలిన రకరకాల పార్టీల ప్రభుత్వాలు కానీ సామాజిక న్యాయం విషయంలో అనుకున్నది అనుకున్నట్లు చేయలేకపోయారన్న విమర్శలు ఉన్నాయి. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది లగాయిత్తు. ఆయన సామాజిక న్యాయాన్ని కార్యాచరణలో అమలు చేసి చూపిస్తున్నారు. 2019లో అధికారంలోకి రాగానే తొలి మంత్రివర్గంలో ఎన్నడూ లేని విధంగా బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేసిన జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలు గతంలో కన్నా ఎక్కువగా బడుగు బలహీన వర్గాలకు చోటు కల్పించి సామాజిక విప్లవానికి నాంది పలికారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి 151 మంది ఎమ్మెల్యేలతో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలోనూ, అంతకుముందు రాష్ట్ర వ్యాప్త పాదయాత్రలోనూ కూడా బడుగు బలహీన వర్గాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని హామీలిచ్చారు. ఇంతవరకు రాష్ట్రంలో ఎప్పుడు జరగనిది నేను ఇవాళ చెప్తా ఉన్నా, ఇంతవరకు రాష్ట్రంలో ఎప్పుడు చూడనిది ఇవాళ నేను మీకు చెప్తా ఉన్నా. బీసీలు ఎదగాలి, పేదవాడు ఎదగాలి, రాజకీయంగా ఎదగాలి, పదవుల్లో ఉండాలి. రాజకీయంగా వీళ్ళు ఎదుగుదల కోసం, పదవుల్లో వీళ్ళు ఉండడం కోసం గవర్నమెంట్ పరంగా ఉన్న, రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న అన్నింటిలోనూ, మార్కెట్ కమిటీల్లో కావచ్చు, ఆ మార్కెట్ కమిటీ చైర్మన్లలో కావచ్చు, ఆ మార్కెట్ కమిటీ కమిటీలలో కావచ్చు, ట్రస్ట్ బోర్డులు కావచ్చు, ట్రస్ట్ బోర్డు చైర్మన్లు కావచ్చు, ట్రస్ట్ బోర్డులలో మెంబర్లు కావచ్చు, గుడులు కావచ్చు, గోపురాలు కావచ్చు, కార్పొరేషన్ పదవులు కావచ్చు, ఇలా గవర్నమెంట్ పరిధిలో ఉన్న అన్ని నామినేటెడ్ పదవుల గురించి నేను చెప్తా ఉన్నా. అన్ని నామినేటెడ్ పదవుల్లోనూ, అన్ని నియామకాల్లోనూ ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనారిటీలకు 50% రిజర్వేషన్ ఇస్తాను అని చెప్పి హామీ ఇస్తా ఉన్నాం. చట్టం తీసుకొస్తాం, మొట్టమొదటి శాసనసభలో చట్టం తీసుకొస్తామని చెప్తా ఉన్నాం. అంతేకాదు, నామినేషన్ పదవులే కాదు, నామినేషన్ కింద ఇచ్చే వర్కుల్లో కూడా 50% పదవులు ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనారిటీలకి అందేలా చట్టం తీసుకొస్తామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి కాదు, ఎన్నికల ప్రచారంలో ఏ రాజకీయ పార్టీ నేత అయినా ఇటువంటి హామీలే ఇస్తారు. కాకపోతే అధికారంలోకి వచ్చాక ఆ హామీలను పక్కన పెట్టి పదవుల సంతర్పణలో ప్రాధాన్యతలు మార్చుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం తాను రొటీన్ పొలిటీషియన్ కాదని పదే పదే నిరూపించుకుంటూ వస్తున్నారు. మొదటి మంత్రివర్గంలోనే బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలకు 56% స్థానాలు కల్పించి ఓసీలకు 44% పదవులు అందించారు. ఆ తర్వాత ప్రభుత్వ పరంగా నియమించే నామినేటెడ్ పోస్టులు ఇతరత్ర అన్ని పదవుల్లోనూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు 50% మేరకు పదవులు కల్పిస్తూ ఏకంగా చట్టాన్నే తెచ్చారు. బీసీలు తమ పార్టీకి బ్యాక్ బోన్ అని పదే పదే చెప్పిన జగన్మోహన్ రెడ్డి పార్టీ పదవుల్లోనూ, ప్రభుత్వ పదవుల్లోనూ ఆ సామాజిక వర్గానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూనే వస్తున్నారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఏకంగా 68% పదవులు కట్టబెట్టిన జగన్మోహన్ రెడ్డి ఓసీలకు 32% పదవులను అందించారు. అంటే మొదటి మంత్రివర్గ కూర్పుతో పోలిస్తే విస్తరణలో బడుగు బలహీన వర్గాలకు అవకాశాలను బాగా పెంచారు. 25 మందితో కూడిన మంత్రివర్గంలో ఈ వర్గాలకు చెందిన వారి ఏకంగా 17 మంది ఉన్నారంటే ఇంతకు మించిన సామాజిక విప్లవం ఇంకేముంటుంది? ఈ 17 మందిలోనూ బీసీలే 10 మంది ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో గతంలో ఏ రాష్ట్ర ప్రభుత్వము బలహీన వర్గాలకు ఇంతటి ప్రాధాన్యతనివ్వనేలేదు. ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ఆ మాటకొస్తే
దేశంలోని ఏ రాష్ట్రంలోనూ బీసీలకు ఇన్ని మంత్రి పదవులు రాలేదు. బీసీల పార్టీలను చెప్పుకునే పార్టీలు కొలువుదీరిన రాష్ట్రాల్లో కూడా ఇన్ని పదవులు ఏ ప్రభుత్వము కట్టబెట్టలేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ఖచ్చితంగా సాహసోపేతమైందని కృష్ణయ్య వ్యాఖ్యానించారు. పేద కులాలకు అధికారంలో వాటా ఇచ్చినటువంటి గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. దేశంలోనే బీసీల ముఖ్యమంత్రులు, దళితుల ముఖ్యమంత్రులు ఉన్న రాష్ట్రాలు ఉన్నాయి, కానీ 70% ప్రాతినిధ్యం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి ఎవరు లేరు. బీహార్లో బీసీ ముఖ్యమంత్రి, ఉత్తరప్రదేశ్లో 30 నుంచి బీసీ ముఖ్యమంత్రులు, మధ్యప్రదేశ్లో, ఛత్తీస్గఢ్లో, రాజస్థాన్లో, కర్ణాటకలో, తమిళనాడులో బీసీలు బలహీన వర్గాలే ముఖ్యమంత్రులు ఉన్నారు. కానీ అక్కడ వారికి బడ్జెట్లో కానీ, అధికారంలో కానీ, పదవులలో కానీ జనాభా ప్రకారం ప్రాతినిధ్యం. జగన్మోహన్ రెడ్డి గారు జనాభా కంటే జనాభా వర్గాల 70% ఉంటే 80% ఇచ్చారు. ఉదాహరణకి ఎమ్మెల్సీలను తీసుకుంటే 18 ఎమ్మెల్సీలకు ఇటీవల నామినేట్ చేశారు, అందులో 11 బీసీలే. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారంలో ఎక్కువ అవకాశాలు రావడం, ఎక్కువ వాటా దక్కడం విశేషం. జనాభా ప్రాతిపదికన చూసుకుంటే ఎక్కువ జనాభా ఉన్న బడుగు బలహీన వర్గాలకు ఇంతకాలం తక్కువ పదవులు దక్కేవి. తక్కువ జనాభా ఉన్న అగ్ర కులాలకు ఎక్కువ పదవులు కట్టబెట్టేవారు. దాన్ని జగన్మోహన్ రెడ్డి మార్చారు. బడుగు బలహీన వర్గాలకు దామాషా ప్రకారం దక్కాల్సిన వాటా కన్నా ఎక్కువగా ఆ సామాజిక వర్గాలకు ప్రాధాన్యతనివ్వడం ద్వారా ప్రభుత్వంలో కీలక నిర్ణయాల్లో ఆ వర్గాల పాత్రను పెంచుతూ మంచి నిర్ణయం తీసుకున్నారని సామాజికవేత్తలు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి దశాబ్దాల సంప్రదాయ రాజకీయాల బూజు దులిపి విలువలు కలిగిన నవ్య రాజకీయ వ్యవస్థకు అంకురార్పణ చేశారని, అది సామాజిక విప్లవానికి నాంది పలికిందని సామాజిక విశ్లేషకులు, అధికార భాష సంఘం చైర్మన్ పి విజయబాబు అంటున్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రాజకీయం కానీ, లేదు ఆయన పాలనా వ్యవహారాలు కానీ అర్థం చేసుకోవటం అంటే సంప్రదాయ రాజకీయాలు నడిపే వాళ్ళ కష్టం. కారణం ఏంటంటే ఆయన ఇవాళ చేస్తున్నటువంటి ప్రక్రియలన్నీ కూడా సంప్రదాయేతర రాజకీయాలు. సంప్రదాయేతర రాజకీయాలు అంటే అధికారం దేనికోసం అనగానే అధికార పీఠం ఎక్కిన తర్వాత ఆకాశ హరిమయాలు కట్టడం, లేదు అని అంటే ప్రాజెక్టులను ఏటీఎంల కింద మార్చుకోవటం, భూ కబ్జాలు చేయటం, ఇట్లా రాజ్యం అనేటువంటిది కొన్ని వర్గాల వారికి, కొంత పెత్తందారి వ్యక్తులకే పరిమితం అనేటువంటి దాన్ని తోసి రాజ్యం అని చెప్పని ఒక కొత్త అర్థాన్ని సంక్షేమ కార్యక్రమాల ద్వారా భారత రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాల్లో ఏదైతే సంక్షేమ రాజ్యం అనేది ఉందో ఆ సంక్షేమ రాజ్యానికి వాళ్ళ అర్థంగా నిలబడినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పచ్చు. సోషల్ ఇంజనీరింగ్తో ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రాన్ని అద్భుతంగా మార్చివేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. 20 తర్వాత ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లోనూ, అన్ని వర్గాల్లోనూ తిరుగులేని సాధికారత, అభివృద్ధిని సాధించి దేశంలోనే అగ్రగామిగా నిలవడం ఖాయమంటున్నారు ఆర్థిక సామాజిక రంగ మేధావులు. జగన్మోహన్ రెడ్డి పాలనలో అణగారిన వర్గాల ప్రయోజనాల కోసం తీసుకుంటున్న నిర్ణయాలు అద్భుతం అంటున్నారు సామాజికవేత్తలు. తరతరాలుగా వివక్షకు, అన్యాయాలకు గురవుతున్న వర్గాలకు పెద్దపీట వేసిన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారని వారు కీర్తిస్తున్నారు. ఇంతకు మించిన సోషల్ ఇంజనీరింగ్ ఇంకెక్కడా కనిపించదంటున్నారు మేధావులు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అత్యంత సాహసోపేతంగా, అత్యంత మంచి నిర్ణయాలు తీసుకుని బడుగులకు సముచిత స్థానం కట్టబెట్టారని విశ్లేషకులు కొనియాడుతున్నారు. మైనార్టీలకు సంక్షేమ పథకాలతో ఆర్థికంగా చేయూతనిచ్చి పేదరికం నుంచి గట్టెక్కించడం ద్వారా ఆర్థిక సాధికారత సాధించారు. అమ్మఒడి, విద్యాదీవెన వంటి పథకాలతో ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడం ద్వారా విద్యా సాధికారత సాధించారు. నామినేటెడ్ నుంచి కేబినెట్ వరకు సింహభాగం పదవులు ఇవ్వటం ద్వారా పరిపాలనలో భాగస్వామ్యం చేసి రాజకీయ సాధికారత సాధించారు. సంక్షేమ పథకాల నుంచి పదవుల వరకు మహిళలకు పెద్దపీట వేసి మహిళా సాధికారత సాధించారు. సంక్షేమ పథకాల కింద ఒక్క పైసా కూడా అవినీతికి తావు లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి వెళ్లేలా చేశారు. ఇప్పటిదాకా 2.38 లక్షల కోట్లను వారి ఖాతాల్లోనే జమ చేశారు. ఇందులో 75% నిధులు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకే అందాయి. నగదు బదిలీ కాకుండా ఇతర పథకాల ద్వారా 2.33 లక్షల కోట్ల ప్రయోజనాన్ని చేకూర్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు పరిపాలనలో సింహభాగం ఇవ్వడం ద్వారా రాజకీయ సాధికారత సాధించడానికి సీఎం వైఎస్ జగన్ మార్గం సుగమం చేశారు. రాజ్యాధికారంలో సింహభాగం వాటా వారికే ఇచ్చారు. 5 డిప్యూటీ సీఎంలను నియమిస్తే అందులో 4 బడుగు వర్గాల నుంచే నియమించారు. అంటే 80% పదవులు వారికే ఇచ్చారు.
శాసనసభ స్పీకర్గా బీసీ వర్గాలకు చెందిన తమ్మినేని సీతారాం, శాసనమండలి చైర్మన్గా రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఎస్సీ వర్గానికి చెందిన కొయ్య మోషేన్ రాజు, మండలి డిప్యూటీ చైర్పర్సన్గా మైనార్టీ వర్గానికి చెందిన మహిళ జకియాకు అవకాశమిచ్చారు. టీడీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లలో రాజ్యసభకు బీసీ వర్గానికి చెందిన ఒక్కరిని కూడా పంపించలేదు. కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర కోటాలో 8 స్థానాలు ఖాళీ అయితే అందులో 4 బీసీలను సీఎం వైఎస్ జగన్ రాజ్యసభకు పంపారు. ఇక శాసనమండలిలో వైఎస్ఆర్సీపీకి 43 మంది ఎమ్మెల్సీలు ఉంటే ఇందులో 29 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల వారే. 2014 నుంచి 2019 మధ్య కాలంలో అధికారంలో ఉన్న టీడీపీకి 48 ఎమ్మెల్సీ స్థానాలు దక్కితే అందులో కేవలం 18 పదవులు మాత్రమే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు ఇచ్చారు చంద్రబాబు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ వర్గాలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తూ సీఎం వైఎస్ జగన్ ఉత్తర్వులు జారీ చేస్తే దానిపై హైకోర్టులో టీడీపీ నేతలతో చంద్రబాబు కేసులు వేయించారు. దీంతో బీసీలకు రిజర్వేషన్లు 24% తగ్గాయి. టీడీపీ కుట్రలు చేసి రిజర్వేషన్లు తగ్గించిన పార్టీ పరంగా 34% కంటే ఎక్కువే ఇస్తానని సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. ఆ మేరకు స్థానిక సంస్థల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు సింహభాగం పదవులిచ్చారు. గత పాలకులకు భిన్నంగా అణగారిన వర్గాల పక్షపాతిగా జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు ప్రతిపక్షాలకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. అందుకే ఈ వర్గాల సంక్షేమం కోసం చేసే ఖర్చుపై అవాకులు, చవాకులు పేలుతున్నాయి. ఇలా పేద వర్గాలకు, అణగారిన వర్గాలకు డబ్బులు పంచుకుంటూ పోతే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని ఒకసారి, వెనుదూలా అయిపోతుందని మరోసారి సోకండాలు పెట్టేస్తున్నారు విపక్ష నేతలు. అందుకే రాష్ట్రంలో రానున్న ఎన్నికలు పెత్తందార్లకు, పేదలకు మధ్య జరిగే యుద్ధంగా వివరణిస్తూ వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఒక క్లాస్ వారని, అంటే పెట్టుబడిదారి వ్యవస్థలో రాజకీయం అంటే కేవలం కొన్ని వర్గాల వారు మాత్రమే రాజ్యం వీరభోజ్యం అన్నట్టుగా చేస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ప్రజల కోసమే ఈ ప్రభుత్వం అనేటువంటిది ప్రజాధనాన్ని పెద్దల గద్దలు తన్నుకెళ్ళిపోకుండా పేదవారి కోసం, తర్వాత సంక్షేమం కోసం ఖర్చు పెడుతూ సాధికారతకి సిసలైన అర్థం ఇచ్చారనేది చెప్పాలి. అందుకనే ఇవాళ బస్సు యాత్రలు కావచ్చు, బస్సు యాత్రలు కనుక చూసుకున్నట్లయితే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు మాత్రమే వస్తున్నారు తప్ప వీళ్ళు విషప్రచారం చేస్తున్నట్టుగా తోలుకొచ్చిన జనాలు కాదు. తోలుకొచ్చిన జనాలను ఎక్కడ వెళుతున్నారో, ఎలా వెళుతున్నారో, ఆ స్పందన ఎలా ఉందో మనం చూసాం. కాబట్టి దీనికి దానికి సంబంధం లేదు. ఇది ఒక నూతన చైతన్యం రాజకీయాల్లో, ఇది సరికొత్త శకం. అందుకని సాధికారత కానీ, బస్సు సామాజిక సాధికార యాత్రలు కానీ ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఒక ప్రభంజనం. దీన్ని మరొకరు చేయటం అనేటువంటిది అసాధ్యం. ఒకవేళ ఎవరైనా అలాంటి ప్రయత్నాలు పాదయాత్రల పేరుతో కానీ ఇవన్నీ చేస్తే అది కేవలం ఇమిటేషన్ అవుతుంది తప్ప దాంట్లో ఒరిజినాలిటీ అనేటువంటిది ఉండదు. సామాజిక సాధికారత అంటే ఏంటో దేశానికి చాటి చెప్పిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందనంటున్నారు నేతలు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకిచ్చే పథకాలను ఒక పక్క విక్కిరిస్తున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్లో మరోవైపు తాము అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న పథకాలను కొనసాగిస్తామని చెప్పుకొస్తున్నారు. గతంలో ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల్లో ఓట్లకు గేలం వేసేందుకు సామాజిక జపం చేసేవి. జగన్మోహన్ రెడ్డి జపాలు తపాలు చేయకుండా సామాజిక న్యాయం చేసి చూపించారు. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న సామాజిక సాధికార యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. యాత్రల్లో వేదికలను ఎక్కుతున్న తమ సామాజిక వర్గాల బిడ్డలను, వారు పొందిన పదవులను చూసుకుని ఆయా సామాజిక వర్గాల ప్రజలు పొంగిపోతున్నారు. ఇది కలయా నిజమా, జగనన్న మాయా అని కళ్ళు నులుముకుని చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో మొదలైన సామాజిక సాధికార విప్లవం కొత్త చరిత్రను సృష్టిస్తోంది. అణగారిన వర్గాలు తమ హక్కులను చేజిక్కించుకుని దర్జాగా కాలర్ ఎగరవేయగలుగుతున్నారు. రాజ్యాధికారాన్ని అందుకుని తమ జాతి జనుల సంక్షేమానికి తామే నిర్ణయాలు తీసుకోగలుగుతున్నారు. ఇది అట్టడుగు వర్గాల తలరాతును మార్చేస్తోందని, ఇక ముందున్నంత ఉజ్వల భవిష్యత్తే అంటున్నారు సామాజికవేత్తలు. రాజకీయాల్లోనూ పరిపాలనలోనూ కొత్త పందాన్ని అవలంబిస్తూ పాత పద్ధతుల బూజు దురుపుతో ముందుకు సాగుతున్నారు జగన్మోహన్ రెడ్డి. అందుకే రాజకీయాలకు విలువలు, నైతికత ముఖ్యమని ఆయన చెబుతూ వస్తున్నారు. వాటిని తూచే తప్పకుండా పాటిస్తున్నారు. వాట్ల కోసం ఆయన పథకాలు రూపొందించడం లేదు. నిజంగానే అణగారిన వర్గాల జీవితాల్లో వెలుగును నింపాలని, ఒక పెద్ద మార్పు రావాలన్న ఆలోచనతోనే జగన్మోహన్ రెడ్డి సామాజిక న్యాయానికి అంతలా ప్రాధాన్యతనిస్తున్నారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, వైసీపీ రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అంటున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ నాయకుడు కాదు, ఓ గొప్ప సంఘ సంస్కర్త. రాజకీయ నాయకుడు ఏ పథకం పెడితే ఓట్లు వస్తాయి,
ప్రజలు ఎప్పుడు కూడా అమాయకంగా ఉండాలి, తెలివితేటలు రావద్దు, రాజకీయ చైతన్యం రావద్దు అని కోరుకుంటారు పాలకులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు. జగన్మోహన్ రెడ్డి అట్లా కాదు. ఈ కుటుంబాలు శాశ్వతంగా ఎట్లయితే డెవలప్ అవుతాయి, వీళ్ళకి ఏ పథకాల ద్వారా మనం వాళ్ళని అభివృద్ధి చేయాలి, వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబెడతారు, ఇండ్లు కట్టుకుంటారు, భూములు కొంటారు, ఆస్తులు ఉంటారు, కాలాలు తిరగాలి వీళ్ళ పిల్లలు చదువుకొని అని ఒక విశాల విజన్తో, దృక్పథంతో ఆయన పెడుతున్నటువంటి స్కీములు చాలా గొప్పవి. ప్రజలు ఇప్పుడు సామాజిక చైతన్య యాత్ర ద్వారా అర్థమవుతుంది వాళ్ళకు, అరే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ ఓట్ల కోసం చేస్తలేడు, నిజంగా ప్రజల మీద ప్రేమతో చేస్తున్నాడు. ప్రతి బీసీ ఎస్సీ ఎస్టీ బీసీలను జగన్మోహన్ రెడ్డి మా ముఖ్యమంత్రి అనే విధంగా ఫీల్ అవుతాం. రాష్ట్ర వ్యాప్తంగా తరాల తరబడి దోపిడీకి గురవుతూ దుర్భర జీవితాలు గడుపుతున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు జగన్మోహన్ రెడ్డి పాలనలో సంతృప్తిగా జీవిస్తున్నారని, ఈ విషయాన్ని తాను అనుభవపూర్వకంగా నిర్ధారించుకున్నానని సీనియర్ జర్నలిస్టు డానీ అంటున్నారు. వైఎస్ జగన్ పరిపాలనలో బలహీన వర్గాలు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు స్థూలంగా హ్యాపీగానే ఉన్నాయి. నేను చాలా చోట్ల అబ్జర్వ్ చేశా దాట్ ఫీలింగ్ హ్యాపీ. అందుకే వైసీపీ మధ్య మొదలుపెట్టినటువంటి సామాజిక సాధికార యాత్ర జనం బాగానే వస్తున్నారు. నేను కూడా విజయవాడ జరిగినటువంటి ఒక రెండు సభల మీదుగా ఏదో క్రాస్ అవుతున్న టైం సమయం చూశాను, జనం బాగానే వస్తున్నారు. అట్లాగే నన్ను వ్యక్తిగతంగా కలుస్తున్న వాళ్ళు కూడా సంతృప్తినే వ్యక్తం చేస్తున్నారు. గవర్నమెంట్ అధికారం ఉన్న తర్వాత కొంచెం ఎంతో కొంత అసంతృప్తి ఉంటుంది, కానీ అది పెద్ద స్థాయిలో ఏమీ లేదు. ఇక్కడ మరీ ముఖ్యంగా ఒక కంపారిజన్ వస్తుంది తెలంగాణకి, ఇక్కడికి తెలంగాణ అంతటి వ్యవహారం ఇక్కడ లేదు. స్థూలంగా జగన్కి అనుకూలంగానే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో అసలు సామాజిక సాధికారత సాధించడానికి సరిగ్గా 6 ఏళ్ల క్రితం తొలి అడుగు పడింది. ప్రజల కష్టాలు తెలుసుకొని కన్నీళ్లు తుడిచి నేనున్నానంటూ భరోసా ఇచ్చేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత హోదాలో ప్రజా సంకల్పయాత్ర చేపట్టినప్పుడే జడుగు పడింది. మళ్లీ రాజన్న రాజ్యాన్ని తేవాలన్న సంకల్పంతో వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయిలోని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి వద్ద 2017 నవంబర్ 6న పాదయాత్రకు శ్రీకారం చుట్టారు జగన్. యాత్రలోనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల దుర్భర జీవితాలను దగ్గరగా గమనించిన జగన్మోహన్ రెడ్డి అప్పుడే తాను అధికారంలోకి వస్తే సామాజిక విప్లవం తీసుకురావాలని డిసైడ్ అయ్యారు. అదే ఇప్పుడు ఏపీ ముఖ చిత్రాన్ని మార్చేస్తుంది.